అమ్మా రాత్రంతా ఒకటే నొప్పులు రాస్తా అక్క, దొంగతనాలు సిసి లెక్క ఓపిక లేకుండా పోయింది. ఎవర్రా ఫోను? హలో ఫ్రాంక్లిన్, ఏం చేస్తున్నారా? ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి. ఏంటంటే అది మన మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్ మూవీలో ఉన్న ఒక ఓల్డ్ కలర్ బెంజ్ కార్ని తీసుకురామని చెప్పేసి సురేష్ అన్న అయితే అడుగుతున్నాడు. అతని కోసం నువ్వైతే ఆ కార్ అయితే తీసుకురావాలరా, వెంటనే తీసుకురావాలి. కార్కి ఏం కాకూడదు, జాగ్రత్త తీసుకురా. కార్కి ఏదైనా అయిందనుకో, మూతి పని రాలతనికి. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు చిరంజీవి గారి వెహికల్ని అయితే సేఫ్గా అయితే తీసుకొని వచ్చేద్దాం. దానికంటే ముందు ఆకలి అవుతుంది, ఏదైనా తిందాం. ఇక్కడ బ్రెడ్ ఉంది, బ్రెడ్ పాచిపోయింది అది వద్దు. ఇదేదో ఉంది, బీర్ ఉంది, బీర్ తాగేద్దాం ఫస్ట్. గుటుకుటుకుటుక్, అబ్బా సమ్మగుంది, చల్ల చల్లని, కూల్ కూల్. ఓకే గైస్, ఇక్కడైతే అమ్ముంది, అమ్మతో మాట్లాడదాం. బ్లెస్ మీ మామ్, ఈరోజు నేను చిరంజీవి అన్న కార్ అయితే తీసుకురాబోతున్నాను. ఓరి నీ దుంపదేగా, బ్లెస్ మీ అన్న కానీ నీ ఫేస్ మాస్క్ ఫేస్కి అది ఏదో పెట్టించినావే. సరే సర్లే, పోయేస్తా నేను. ఈరోజు చిరంజీవి గారి కారు అంటే దొంగతనం చేయడం కాదు, దాన్ని ఆల్రెడీ షూటింగ్ నుంచి వేరే వాళ్ళు ఒక గ్యాంగ్ అనేది దాన్ని తీసుకెళ్ళినారన్నమాట ఆ కార్ని. ఆ కార్ని వచ్చేసి మనము సేఫ్గా మన మెగాస్టార్ గారి దగ్గరికి మనం అనేది దాన్ని చేర్చాలన్నమాట. వెనకాల చాప్ ఉంది, చాప్ గాడు తిన్నాడో లేదో ఫస్ట్, వీడికి ఏమన్నా వేసినారో లేదో పెట్టాలేడా ఫస్ట్. ఏరా చాపు, బానవా? భలే ఉన్నావురా, మెరిసిపోతావు నల్లగా బండగా. ఇంకమ్మ అబ్బా బాగా తింటానట్టుంది ఇది రోజు తినడం. ఊడి అబ్బాయి, ఏంద్రా కాలికి ఇది ఊడి అమ్మా నాయన, ఏంద్రా అది అట్టుంటుంది? పొద్దురాజామి దాన్ని చూస్తేనే సగం భయం అవుతాండది. ఇది నీ అమ్మ ఎప్పుడు చూసి తినడం పోవడం, తినడం పోవడమేనా నీ పని? ఇది బాగుంది నీ పని. సరే గైస్, ఇప్పుడైతే మనకి మైకిల్ చెప్పింది ఏంటంటే ట్రెవర్ని తీసుకెళ్ళి తోడన్నాడు. సో మరి ట్రెవర్ గాడు ఇంకా రాలేదేంటి మన గుండు తాత? వస్తే కానీ ఇద్దరం కలిసి వేసిపోవాలా లెక్క, కాలుకంతా అదంతా ఐదు వచ్చింది ఏం లెక్క, వద్దులే ఏడవన్నే ఓది తిప్పలు. సరే గైస్, ఇప్పుడు ట్రైవర్ అయితే వచ్చేసాడు, అగ్గిచ్చాడు. మామా బానావా ట్రైవర్? మామ బాగున్నాడు. ఏం కదా మళ్ళా? కాదు మామ, బండి తెచ్చినావు బాబ్బ, ఏం ఏడగొట్టుకొచ్చినావు? మనం అంతా కొనక రావడాలు ఏముండవు, కొట్టకరావాలి. అట్లా దావలో పోతాంటే వేసుకుని వచ్చిన దాన్ని మళ్ళీ అట్లా. ఆహా బాగానే ఉంది మామ, మా నేను తోలుతా బండి. సరే తోలుసావు నువ్వే. అబ్బాబా ఏంది మామ ఇది, ఇట్టు ఉండదు బండి పా, రెండు లైట్లు కథ వేరే లెవెల్ ఉండదు పోయిది, మామూలుగా లేదు అబ్బా. తోలుతంటే నా వేరే ఉంది మామ ఇది. అప్ప ఏంది బండి, ఏంది దీనికి? ఏంది మామ అట్లా దిగిపోతావు నువ్వు? బండెక్కు బండెక్కు. ఏం అట్లా డ్రైవర్ ఏమన్నా లూజ్ అయ్యింది అదే ఏమి లోపల? సరే సర్లే, ఎట్లా కానీ మొత్తానికి అయితే బండి ఎక్కిచ్చినాము. ఇప్పుడైతే గైస్ మేము లొకేషన్ అయితే చూపిస్తాను మీకు. మనం లొకేషన్ వచ్చేసి మన గాడ్ ఫాదర్ వెహికల్ అనేది ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఆడ పైన ఉందన్నమాట. మనం ఆడికైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం, ఆడికి వెళ్ళిపోయి సేఫ్గా ఆ కార్ని అనేది మనం అయితే తీసుకుని వచ్చేద్దాం. అయితే బైక్ మాత్రం పోతుంది నా స్వామి రంగ, పప్ప దుమ్ము లేపుతుంది. ఇప్పుడు మన డ్రైవర్ మామ యాడనో కొట్టుకొని వచ్చినాడు దీన్ని. దీన్ని ఎత్తే అయినా గుజరికి ఎత్తే 10 రూపాయలు కూడా రాదు, అంత దరిద్రంగా చచ్చిపోయింది ఇది బండి. ఒరే తగిలే, బ్రేక్ సిస్టమ్ లేదు కదా దీంట్లో అబ్బా, నేను ఏమనుకోండి కానీ ఏం లేదు దీంట్లో. చూడండి ఇంకా మొత్తానికి ఏం లేదు, తుప్పాసు బండి ఇది. సరే గైస్, మన తుప్పాసి బండితో మనం అయితే దుమ్ము లేపుకుంటే అయితే పోదాం. అండ్ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే నెక్స్ట్ వీడియో ఎవరి మీద చేయాలో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగనే మీ ఊరు పేరు ఏంటో కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు కదా, సో మీ ఊరు పేరు కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో మన ట్రెవర్ గారిని కిందికైతే వేసేసాడు వీడు ఫ్రాంక్లిన్ గారు. మెట్టితో కొట్టాలి ఫస్ట్ ఇన్ని. ఎక్కడరే మామా ఎక్కుమా, బండి ఎక్కుమా అను ఫస్ట్ ఎక్కేసాడు. అది భలే ఫాస్ట్గా ఎక్కేస్తాడు గైస్ వీడు అయితే మాత్రం డ్రైవర్ మామ. సో మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసాం, అండ్ కార్ ఇక్కడే ఉంది. పెద్ద ముఠా గైస్, ఇది మామూలు ముఠా కాదు, దొంగల ముఠా. సో మనం ఇట్లయితే వద్దు, మనం బండిని అయితే వెనక తీసుకొని అట్లా కొండ మీద నుంచి వెళ్ళిపోదాం. అలా వెనుక నుంచి తీసుకెళ్దాం గైస్ బండి. అబ్బా ఏడ చూసినా తగిలి ఇడమే వీడు. మామ నీకు ఏమైనా దెబ్బలు తగిలినాయా? ఏం కాలేదంటలే మామకి, ఇట్లాంటివి బాగా అలవాటు అయిపోయినట్టుంది మామకైతే. సరే గైస్, మనం ఇప్పుడైతే పైకైతే వెళ్ళిపోదాం. సో పైకి వెళ్ళేసి ఒక్కొక్కరిని రఫాడించేద్దాం. ఫస్ట్ వ్యూ పాయింట్ కావాలి, ఎంతమంది ఉన్నారో మనకి ఆడ తెలియదు కదా. చాలామంది ఉన్నారు, ఓ అమ్ము ఈంద్ర స్వామి, అదేదో పెద్ద వేరే లెవెల్ ఉంది. దాన్ని చూస్తుంటే ఎట్లుందంటే అట్లనే ఉంది గైస్, అది ఒక నాగుపాములో ఉన్నట్టుంది, అది నాగుపాము ఉన్నట్టుంది, అది బుసుక్కే దగ్గరికి పోతే. అరే మా నేను అట్ట దిగిపోయినా, మా మామ తెలివైనట్టర్రా, ఆడు సడన్గా మంచిగా దిగేసి నన్ను మాత్రం కింద దెబ్బేసిండు. ఏం తెలియ మా అని ఇది నిజంగా అంటే పాప పాప, అందుకే నువ్వు ముసలాను అయినావు, నేను పిల్లబచ్చగానే అయినాను. ఓకే ఇప్పుడు మనమైతే స్నైపర్ తీసేసి ఒక్కొక్కరినైతే షూట్ అయితే చేసేసి కారునైతే మరసంగా సేఫ్గా మనం మన
అన్నకైతే ఇచ్చేద్దాం ఫస్ట్, విన్ని లేపేద్దాం కలిసిని. లేపేసాం బొక్కెట్, అమ్మో అలర్ట్ అయిపోయిందిరా గ్యాంగ్ మొత్తం. రారా రారా, యాడికి రెండు వచ్చేది, రారా రారా, రండిరా రండిరా. వామ్ము ఏం రోజా, ఇంత మన గొర్రెల మంది ఉన్నట్టు ఇట్టున్నారు ఏంద్రా నాయన. అబ్బబ్బబ్బబ్బా, యాడ దొరికింది అంటారు అది ఇది. ఇంకా ఇంకా చిట్టిదల్లని తీసుకొని వాంచుకుంటూ వద్దాం ఒక్కొక్కరిని. ఇంకా పెద్దమ్మ లోపల పెట్టేద్దాం గైస్. ఇంకా మనం రండి మామ, రండి. మా అన్నగారిని లేపుకోతారా మీరు? మా అన్నగారిని లేపేస్తారా? అంత దమ్మున్న మొగలరా మీరు? కింద కామెంట్ చేయండి గైస్, మెగాస్టార్ ఫ్యాన్స్ ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు. అండ్ కింద ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, కామెంట్ కదా అది, కామెంట్ ఏదోటి తగలబెట్టండి. సో మొత్తానికి ఏమరా, రే రే వీడియో ఏందిరా, ఎంత కలిసినా కానీ సావట్లేదు. సో అన్న ఫ్యాన్స్ ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరికి కారు కొట్టాయాలో కింద కామెంట్ చేయండి, ఓకేనా? పప్పు పప్పు వీడొకడు పుట్టినా కొడుకు ఏమిరా, ఎగస్టైల్ చేస్తున్నావా? అయిపోయాడు. ఇంకెవరున్నారు? వీడెవర్రా, వీడేంది ఇట్లా నిలబడ్డాడు, ఈడ నాకేం అర్థం కావట్లేదు. వీడైపోయాడు, వీడు వీడు వీడే వీడే వాడేంద్రా నాయన అట్లా నిలబడ్డాడు వాడు. ఓకే గాయస్, మొత్తానికి అయితే మనం అందరిని లేపేసాము, పెద్ద గ్యాంగ్ లేపేసినాం గాయస్. మనం మామూలుగా ఉండదు మనతో అట్లా ఉంటుంది. మళ్ళా డ్రైవర్ మామ భలే హెల్ప్ చేసింది గాయస్ మనకి. డ్రైవర్ మామ అయితే కారు మాత్రం చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదే గాయస్ బెంజ్ కారు. మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మనకి ఈ వెహికల్ని తోలుకుంటే ఫస్ట్ ఎంట్రీ సీన్ ఉంటుంది చూడు. అదే ఇది మామూలుగా ఉండదు, లైకులు దుమ్ము లేపాలి, మళ్ళా లైకులు లైకులు చంపి పాడేయండి, మామూలుగా ఉండదు. వా కారు ఏమో వేరే వేరే లెవెల్ రేంజ్లో పోతుంది అనుకున్నాను, కానీ అదే అంత సీన్ లేదు. ఎందుకంటే ఓల్డ్ మోడల్ కార్లు కదా ఇది, పికప్ అంత లేదు దీనికి, బండికి తొక్కుతానా ఎక్సలేటర్ పట్టుకున్నా కానీ అబ్బే అంత ఫీల్ లేదు. మనం దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే స్పీడ్ టెస్ట్ కూడా చేయాలి, కార్కి ఎంత స్పీడ్ పోతుందో చూద్దాము. కొంచెం అబ్బా ఖండం ఖండం చేసేస్తాను ఫ్రాంక్లిన్ గారు. రే అన్న కర్ర, అది జాగ్రత్త తీసుకో, తోలు తీస్తా లేకపోతే నీకు మామూలుగా ఉండదు చూడు చెప్తానా. ఫ్రాంక్లిన్ గారు సైలెంట్ కూర్చున్నాడు. ఓకే గైస్, మనం ఇప్పుడైతే లొకేషన్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు మనం స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం దీన్ని, ఎంత స్పీడ్ పోతుందో అనేది. సో మనం ఎయిర్పోర్ట్కి వచ్చాం దీనికోసం, చూద్దాం ఎంత ఫాస్ట్ పోతుందో. కింద కామెంట్ చేయండి లాస్ట్ ఎంత స్పీడ్ పోయింది అనేది, మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకేనా. అందరికీ గుండెకాయలు గుండెకాయలు ఇస్తాను మామూలు ఉండదు మీకు. సో చూద్దాం ఎంత ఫాస్ట్ అవుతుంది. 84, 85, 86, 87, 88, 94, 95, 96, 97, 98, 100, 102, 3, 4, 5, 6, 7. ఏంద్రా సాయి ఇంత స్పీడ్, ఇంత దరిద్రంగా పోతుంది కారు. నేనేమో అనుకున్నాను అంటే పాతకాలం కారు కదా అందుకు అట్నే ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్ దాకా కార్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో పోవచ్చు. మనం కార్కి కూడా అప్గ్రేడ్ చేంజ్ చేయొచ్చు. లాస్ట్ ఎంత పోతుంది ఇది? రే 101, 114 ఏమో అనుకుంటా సంథింగ్. మీరు చూసింటే కింద ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, నేనైతే గమనించలేదు మళ్ళీ. సో మనం కారు చాలా డ్యామేజ్ అయింది కాబట్టి ఫస్ట్ కారు కూడా గలీజ్గా అనిపిస్తుంది, అందుకే సర్వీసింగ్కి రూమ్కి అయితే వచ్చేసాం. సో కార్ వాషింగ్కి అయితే వచ్చేసాం, మొత్తానికి కార్ని వాషింగ్ పంపించేద్దాం గైస్. ఏయ్ మిషన్లు జాగ్రత్త, మా అన్నకారు ఇది మరసంగా నీడికి తూర్చి పంపించండి, లేకపోతే అన్ని రాత్రి వచ్చేసి మొత్తం అన్ని కోసి పడేస్తా చూడండి. అది అట్లా చూడసల్ల అది బాబా ఏం కొట్టేస్తుంది గైస్ నీళ్ళు. బాబా నెక్స్ట్ లెవెల్ కొడుతుంది అది, నీరు దూడుచండి. అబ్బా డ్రెస్తో భలే దూడుచండి రా అది. వావ్ అది అట్లా ఓ డెడికేషను, ఒక డెకరేషను అట్లా ఉండాల అది. అంత నీట్గా క్లీన్ చేయాలమ్మా, అది వేరే లెవెల్ చేసినారు పండే. వావ్ ఏందిరో నైన్ ఇట్లా కనబడుతుంది కారు. బాబా మామూలు లేదు కదా స్వామి. ఇప్పుడు పోతే మనకి చిరంజీవి అన్న వచ్చేసి ఒక హగ్గిచ్చిపోతాడు మనకి. సో మొత్తానికైతే కారు వాషింగ్ అయిపోయింది, ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది కారు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏందిరా ఫ్రంట్ అద్దం ఉంది లేదా, అంత క్లియర్గా కనపడుతుంది ఒకటేసారి, మామూలుగా లేదు కదా. మనం ఇంకా లేట్ చేయకుండా మనము షూటింగ్కి అర్జెంట్ కావాలి కాబట్టి కారు మనం అన్న దగ్గరికి అయితే తీసుకెళ్దాం. ఇదే గైస్ బిల్డింగ్లో ఉన్నాడు అన్న, మొత్తానికి పోస్టర్లు కూడా మినిక్ మినిక్ అంటానే కదా. వామో చాలా కాస్ట్ పెట్టినట్టున్నారు పోస్టర్లకు కూడా. సో మొత్తానికి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ 18,000 సబ్స్క్రైబర్లు అయ్యాం గైస్ మనం, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా ఆ సపోర్ట్ మీరు ఎప్పటికీ ఇలానే ఇస్తూ ఉన్నాను. మీకోసం మంచి మంచి కంటెంట్ తీసుకొస్తా. మొత్తానికి మనకైతే మనము ఇక్కడ వెహికల్ పెట్టేస్తే వాళ్ళే తీసుకెళ్తారు. సార్ మామ అన్నయ్య ఏమని పిలవాలి సార్ నిన్ను, నాకేం అర్థం కావట్లేదు. మొత్తానికైతే మీ వెహికల్ మేము సేఫ్గా అయితే తీసుకొచ్చేసాము. అండ్ రియల్ లైఫ్లో కానీ ఇట్లా కలిపితే ఎట్లుంటుంది తెలుసా, మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏమో లేదు మొత్తానికైతే రియల్ లైఫ్లో అన్న ఏదో కలిసేసాం గేమ్లో.
ఈ వీడియో ఎలా అనిపించింది కింద ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి గాయ్స్. మొత్తానికి అయితే మన చిరు అన్నయ్య గారి కారును అయితే సేఫ్గా అయితే తీసుకొచ్చి ఇచ్చాం. జస్ట్ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే మహేష్ అన్న, ఎన్టీఆర్ లేకపోతే రామ్ చరణ్ అన్న, సో మీకు ఎవరిది కావాలో కింద కామెంట్ చేయండి, వాళ్ళది పెద్ద వీడియో అయితే తీసుకొస్తాను. ఇది వీడియోస్ అండ్ బై గాయ్స్.